వీరు పేరు వెనుక రహస్యం. గుడిలో జరిగిన అద్భుతమేంటి? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా ముగ్గులతూరుకి చెందిన శివశంకర వరప్రసాద్ అంటే చాలా మందికి తెలియదు. అదే మెగాస్టార్ చిరంజీవి అనగానే ఇట్టే తెలిసిపోతుంది. చదువు పూర్తయ్యాక సినిమాల్లో ఛాన్సుల కోసం మద్రాసు వెళ్లి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరిన ఈయన పునాదిరాల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. సుధాకర్ చేయాల్సిన పునాదిరాల సినిమా కొన్ని కారణాల వలన చిరుకి వచ్చేసింది. ఈ సినిమాలో చిరంజీవిగా పేరు పడింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. అయితే శివశంకర వరప్రసాద్ పేరు మార్పు వెనుక పెద్ద అద్భుతం జరిగిందంట. చిరంజీవికి కలలో రాములవారి గుడికి వెళ్ళినట్టు అక్కడ దండం పెట్టుకుంటుంటే రా చిరంజీవి విడదామనే మాట వినిపించిందట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఇంటికి వెళ్ళి తన తల్లికి విషయం చెప్పడంతో చిరంజీవి అనే పేరు పెట్టుకోమన్నారట. ఆంజనేయ స్వామికి మరో పేరు చిరంజీవి అని కూడా ఉందని, అందుకే సినిమాల కోసం ఈ పేరు పెట్టుకోవాలని ఆమె చెప్పడంతో ఆ విధంగా చిరంజీవి అయ్యాడు. ఈ విషయాన్ని చిరంజీవి చాలాసార్లు చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.